హరియోస్. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఆడవారు ఇబ్బందులకు గురవుతున్నారంటే ఓ రకంగా అటువంటిది. మొన్న హనీ అండ్ బన్నీ సెటడైల్ ఉంది కదా, వరుణ్ ధావన్ అండ్ సమంతకు సంబంధించి, సమంత చెప్పింది ఒక రకం మూమెంట్లో, నా మేనేజర్ని తీసుకొని మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను లేట్ చేశాను అన్నట్టు, మేనేజర్కి చెప్పేసి బాధపడ్డా అన్నట్టు. ఏమని, ఈ రాజ్ అండ్ డీకే ఇద్దరు కూడా డైరెక్టర్స్ అన్నట్టు, ఫ్యామిలీ మెన్ సిరీస్ చేసిన వాళ్ళే, అండ్ ఇప్పుడు ఇది కూడా వీళ్ళే సెటడైల్ వర్క్ అన్నప్పుడు జనరల్గానే ఒక రెండు మూడు సీన్స్ ఈరోజు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు వర్క్ ఇది అంటే అది కంప్లీట్ అయిపోవాలన్నట్టుగా హెవీ ప్రెజర్ పెడుతూ ఉంటారు వీళ్ళతో. అయ్యేది కాదురా బాబు అన్నట్టు సమంత ఎన్నోసార్లు ఫీల్ అయ్యి చివరికి ఇంకా అర్థం చేసుకుని కళ్ళనే మూవ్ అయింది. అంటే డైరెక్టర్లు ఏదైతే అనుకుంటారో జరగాలి, ఇట్లా అంతే. ఓ రకంగా ఆమె పడ్డ బాధ అది, ఇంకా అడ్జస్ట్ అవ్వక తప్పదు. అడ్జస్ట్ అయింది, ఫైనల్లీ అవుట్పుట్ బాగానే వచ్చింది అనుకున్నా కానీ ఆ సినిమా మీద మిక్స్డ్ రివ్యూస్ వస్తూ ఉంది. ఇప్పుడు శ్యామ్ శంకరాయకి సంబంధించి ఈమె బయట పెట్టింది సాయిపల్లి, ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం నైట్. సినిమా సూపర్ డూపర్ హిట్, ఓకే, ఈమెకి అవార్డు కూడా వచ్చినట్టు ఉంది, ఫిలింఫేర్ అవార్డు దానికి. సో ఈ శ్యామ్ శంకరాయలో మొత్తం ఎక్కువ నైట్ కదా షూట్, ఈమెకేమో నైట్ నిద్రపోకపోతే పగల నిద్ర రాదంట. అలా రోజుల తరబడి షూట్ చేస్తూ ఉంటే అసలు ఆల్మోస్ట్ నిద్ర లేక ఏమి లేక అల్లల్లాడిపోతున్న మూమెంట్లో షూటింగ్కి వాళ్ళ చెల్లి వచ్చిందంట ఒకరోజు. ఇంకా వాళ్ళ చెల్లి ఇప్పుడు బోర్ నేట్ చేసిందంట. ఏమైంది ఏంటంటే మొత్తం జరిగింది మొత్తం చెప్తే రాహుల్ సంకృత్యాన్ డైరెక్టర్ అతని దగ్గరికి వెళ్ళి జరిగింది ఇది మొత్తం చెప్తూ ఉంటే, అరే ఈ మాత్రం నేను చెప్పకపోతే ఎట్లాగా అని చెప్పేసి, ఏం పర్లేదు రెస్ట్ తీసుకో తర్వాత చేద్దామని చెప్పేసి అని ప్రశాంతంగా ఇక నిద్ర అంతా కరుదీర నిద్రపోవటం అంతా రెడీ మాస్టర్ అనుకున్నప్పుడు ఇక అప్పుడు ఈమె షూటింగ్ ఏదైతే చేశారంట. నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా లైఫ్లో ఎప్పుడైనా కానీ మన ఇబ్బందిని మనమే కన్వే చేయాలి. ఎవరికి ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నామో వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి నెమ్మదిగా. అంతేగాని మనం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా మన అనుకున్న మనుషులు వస్తే వాళ్ళని చూసి ఏడుస్తూ వాళ్ళకి చెప్పాల్సినవి చెప్తే ఏం ఉపయోగం? వాళ్ళు కూడా సర్దుకు పొమ్మనో లేదన్నప్పుడు ఏదో చెప్పి వెళ్ళిపోతే ఇబ్బంది కదా. సో మన ఇబ్బందిని మనమే తీర్చుకోవాలి. ఎవరెవరైతే ఇబ్బంది గురవుతున్నామో వాళ్ళకే కన్వే చేయాలి. ఆడ ఉండగలిగితే ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం. అంతే తప్ప ఇబ్బంది పడితే అలాగే భరిస్తూ కనుక ఉంటే అవతలకి ఏమర్థమైంది? వాళ్ళు అంత కరెక్ట్గానే ఉన్నామని అనుకుంటారు, అవునా కాదా? సో ఇబ్బంది పడకండి మీదట ఎవరైనా. అండ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా ఆడవారికి మాత్రం మీకు తెలియదు చాలా చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని బయటికి చెప్తారు, ఇంకొన్ని బయటికి చెప్పలేరు. అది కాస్టింగ్ కావచ్చు కావచ్చు, లేదంటే టైం షెడ్యూల్ కావచ్చు, రెమ్యునరేషన్ కావచ్చు, సీన్స్ బలవంతమంటారు ఆ సీన్స్ డిమాండ్ చేశాయని చెప్పేసి అశ్లీలంగా అసభ్యంగా డ్రెస్సులు కావచ్చు, రకరకాలు ఏవైనా సరే. సినీ ఇండస్ట్రీలో లేడీస్ అన్నవాళ్ళు నిజంగా వాళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాళ్ళు మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు, ఎన్నో దాటుకుని రావాలి, ఎందరినో కూడా వారిని మేనేజ్ చేసుకుంటూ బతకాలి. సమంత మనకు క్లియర్గా చెప్పింది ఇదే. ఎప్పుడు కొండా సురేఖ వచ్చి సమంత కేటీఆర్ నాగచైతన్య నాగార్జున సంబంధించి ఘోరమైనటువంటి పదం ఆడేసింది కదా, లైన్ ఏదో అనేసింది కదా, అప్పుడు సమంత అన్నది అదే. ఇండస్ట్రీలో ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నట్టు ఇన్ని దాటుకొని వస్తే ఈరోజు ఈ పొజిషన్లో ఉంటాను, ఎంత కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉంటాను, అటువంటి దాన్ని ఈ రకం మీరు అన్నారే అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యో మిమ్మల్ని ఏం అనలేదు, కేటీఆర్ ఎటువంటి చెప్దామని చెప్పి ఇది వాడేం తప్ప వేరేది కదా అని కొండా సురేఖ మళ్ళీ ఆ తర్వాత లేదు నిప్పు లేదు పొగరాదు వీళ్ళు ఎందుకు డాగుతున్నారు అది మాకు చెప్పాలని చెప్పి మరలా అంటూ, ఇంకా అది ఆల్రెడీ కోర్టులో నడుస్తూనే ఉంది. ఈరోజు కూడా కేటీఆర్ తరఫున సాక్షులు సత్యవతి రాజుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. నాగార్జున విషయంలో వచ్చేసి మీ స్టెప్ ఏంటి, అసలు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి కొండా సురేఖ నోటీసులు వెళ్ళే ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సరే ఆ కేసు ఏమైంది అని తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడైతే మాత్రం ఇండస్ట్రీ ఉన్నటువంటి ఆడవారిని దయచేసి తక్కువ చేయకండి అండ్ బయట గలీజ్ కామెంట్లు పెట్టకండి.